సో ఫ్రెండ్స్, ఈ నెల మార్చి నెలలో దివిస్ ల్యాబొరేటరీలోనైతే భారీగా జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసు, ఇంకా ఎవరికైనా తెలియపోయినట్లయితే దివిస్ ల్యాబొరేటరీ జాబ్స్ గురించి మన వీడియోస్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. మన వీడియో చూసి మీరు తెలుసుకోండి. సో దివిస్ ల్యాబొరేటరీకి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎలా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎన్ని రోజులకి ఆఫర్ లెటర్ వస్తుంది, ఎప్పుడు కాల్ వస్తుంది, మనకు సెలెక్ట్ అయ్యామా లేదా ఎలా తెలుస్తుంది, ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి దివిస్ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయీని అయితే అడగడం అయితే జరిగిందనమాట. ఆ ఎంప్లాయీ చెప్పిన వివరాలన్నీ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంటిన్యూస్గా చూడండి. చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది చాలా కష్టపడి చేయడం అయితే జరిగిందనమాట ఈ వీడియో. సో దయచేసి ఎవరు స్కిప్ చేయకండి. మరియు ఇది ఎలాంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికైతే కాదు, మీ జస్ట్ ఇన్ఫర్మేషన్ మరియు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇది మీ అందరికీ సహకారం అయితే కలిగిస్తుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఒక క్వశ్చన్ చేస్తాను, మీరు డైరెక్ట్ చెప్పేసేయండి. ఓకే బ్రో. సో మీరు ఆ జాబ్ వేకెన్సీ ఎలా తెలిసింది మీకు? జాబ్ వేకెన్సీ అంటే నోటిఫికేషన్ వస్తుంది బ్రో. అంటే ఆల్రెడీ మా చాలా అదే మా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు నోటిఫికేషన్ పెడితే నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను బ్రో. ఓకే ఓకే. ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు? ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు 10th బ్రో, 10th ను నెక్స్ట్ మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్ జిరాక్స్ రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళారు బ్రో. ఓకే. ఇంటర్వ్యూ టైం లో ఏ క్వశ్చన్స్ అడిగారు బ్రో మీకు? క్వశ్చన్స్ అంటే బ్రో బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మినిమం 10th ఐటీ వాళ్ళకి బేసిక్ అడుగుతు సార్, బిఎస్సి, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అలా అయితే మేబీ అడగొచ్చు. మినిమం మామూలుగా సబ్జెక్ట్ మీద అడుగుతారు అనుకుంటున్నారు. ఓకే ఓకే. మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎన్ని రౌండ్లు అయింది బ్రో ఇంటర్వ్యూ? ఒక రౌండ్, ఒక ఇంటర్వ్యూ లేకపోతే రెండు ఇంటర్వ్యూలో ఎగ్జామ్ ఏమైనా పెట్టారా బ్రో? ఇంటర్వ్యూ అంటే నేను ఫస్ట్ ఆల్రెడీ ఒక తుని అనేది మిస్ అయిపోయాను బ్రో. తర్వాత దాని తర్వాత సామల్ కూడా అయ్యింది. సామల్ కూడా ఇంటర్వ్యూ తర్వాత నాకు ఫోన్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 20-30 డేస్ ఫోన్ వస్తుంది అని చెప్పారు బ్రో. ఓకే ఓకే. మీరు సెలెక్ట్ అయితే 20-30 డేస్ లో ఫోన్ వస్తుంది బ్రో, సెలెక్ట్ అవ్వకపోతే ఫోన్ రాదు బ్రో. ఓకే ఓకే. అంటే మినిమం 10th ఐటీ వాళ్ళకైతే ఫోన్ వస్తుంది బ్రో, మిగతా బిఎస్సి వాళ్ళకైతే లెటర్ వస్తుంది బ్రో ఇంటికి. ఓకే ఓకే బ్రో. నిన్న చెప్పినట్టు బ్రో వెంటనే నీకు జాయినింగ్ వాళ్ళ జాయినింగ్ వాళ్ళ లెటర్ కావాలంటే హైదరాబాద్ ఇచ్చేస్తే మాక్సిమం నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు అడుగుతారు బ్రో. నువ్వు జాయినింగ్ ఒక సమ్ డేట్ అని చెప్తే ఆ జాయినింగ్ డేట్ రాసేసి జాయినింగ్ అప్పుడు జాయినింగ్ అయిపోమంటారు బ్రో. ఓకే ఓకే బ్రో. మీరు ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న పోస్ట్ ఏంటి బ్రో? నేను వర్క్ చేస్తున్నా బ్రో అంటే నేను ఐటీఐ లోన ఈటీపీ బ్రో, ఈటీపీ లో సబ్ డివిజన్ ఎస్పీపీ బ్రో. దివిస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? ఓటీలు ఏమైనా ఇస్తారా? ఓటీలు నెక్స్ట్ ఓటీలు అయితే ఉండదు బ్రో. నీకు వర్క్ అయితే 8 hours డ్యూటీ. నువ్వు ఏమైనా సమ్ వర్క్ లో మిస్టేక్ చేస్తే ఎప్పుడు అంటే మీ సుపీరియర్ సీనియర్ బట్టి దీన్ని బట్టి వేస్తే 8 hours డ్యూటీ అయ్యొచ్చు, లేకపోతే లేదు బ్రో. ఇప్పుడు ఫుడ్ మరియు బెడ్ రూమ్ అవన్నీ ఎలా ఉంటాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్రో? అది బ్రో రూమ్ ఫ్రీ బ్రో, రూమ్ బాగుంటది. నెక్స్ట్ ఫుడ్ 1000 ఖర్చు అవుతుంది బ్రో. ఓకే ఓకే. మీ పైన ఉంటారు కదా వాళ్ళు, మీతో క్లోజ్ గా ఉంటారా లేకపోతే ఎనీ ఆర్డర్స్ స్ట్రిక్ట్ గా ఉంటారా లేకపోతే టైమింగ్స్ ఎలా ఉంటాయి? అది సూపర్వైజర్ బట్టి ఉంటది బ్రో. ఓకే ఓకే. నీ వర్క్ బట్టి సూపర్వైజర్ బట్టి ఉంటది. ఒక టైమింగ్స్ ఎలా ఉంటాయి డ్యూటీ టైమింగ్స్? డ్యూటీ టైమింగ్స్ బ్రో అంటే అక్కడ ఒక ఏఓయు ఉంటది, ఎస్సీ జట్టు అలా ఉంటది సార్ బ్రో. దానికి ఏఓయు అంటే మనకి 8 to మామూలు జనరల్ డ్యూటీ అనుకోండి బ్రో, 8 to 5 వరకు డ్యూటీ. మామూలు ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ అయితే ఏ షిఫ్ట్ 7 to 3 వరకు, 3 to మామూలుగా అయితే 3 to బి షిఫ్ట్ అయితే 3 to నైట్ 11:15 నైట్ డ్యూటీ, 11 to మార్నింగ్ 7:15. ఓకే. సాలరీ మంత్ లో ఏ రోజు రావచ్చు బ్రో? మంత్లీ స్టార్టింగ్ లో వస్తుందా మిడిల్ లో వస్తుందా? సాలరీ బ్రో 3 or 4 5 ఈ 3 డేస్ లో పడిపోద్ది బ్రో.
ఓకే, మీరు వర్క్ చేస్తున్నారు కదా, ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి? అంటే మీ సీనియర్స్ వాళ్ళు చెప్పు ఉంటారు కదా, మీరు కూడా ఎంక్వైరీ చేసి ఉంటారు కదా, డివిస్ కంపెనీలో ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు 10th ఐటి వర్క్ అయితే బ్రో ఇయర్లీ 2000 ఇంక్రిమెంట్ బ్రో. ఫస్ట్ ఇయర్ 15, సెకండ్ ఇయర్ 17, థర్డ్ ఇయర్ 19 బ్రో. అక్కడ నుంచి 10 మన సాలరీ నుంచి 10% పెరుగుతుంది. ఓకే ఓకే, నైస్ నైస్. ఇంకా బిఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకైతే 3000, అక్కడ నుంచి వాళ్ళకి గ్రేడ్స్ ఉంటాయి బ్రో. ఏ గ్రేడ్ బి గ్రేడ్ మన ఆప్షన్ బట్టి, ఆప్షన్ పెట్టకుండా రెగ్యులర్ ఫాలో అవడం, ఏం చేయకుండా ఉంటే దాన్ని బట్టి సాలరీ ఇంక్రీజ్ అవుతుంది బ్రో. ఓకే ఓకే బ్రో. బేసిక్గా స్టూడెంట్స్ ఈ మధ్య ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, మీరు వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? సజెషన్ బ్రో, లక్ బ్రో. అదేంటంటే లక్, మనం చెప్పలేం. ఇప్పుడు బేసిక్స్ క్వశ్చన్స్ ఏమైనా అడగరు బ్రో, ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కొంతమంది ఫేస్ చేయలేక చేయడం, అది లక్ వల్ల ఇంటర్వ్యూలో అటెండ్ అయితే అయిపోతారు, లేకపోతే రిఫరెన్స్ ఏమైనా ఉంటే తొందరగా తీసుకుంటారు. చెప్పాను కదా బ్రో, మొన్న చెప్పిన కాకినాడ రీసెంట్ గా ఆల్రెడీ కడుతున్నారు, దాని ఇంకా చాలా పోస్టులు పడతాయి. ఇప్పుడే నేను మొన్నే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళీ నిన్న ఒక రిలీజ్ అయింది, మీకు పెట్టాను కదా బ్రో. ఓకే ఓకే, మీరు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయినా కొంచెం పెడుతున్నాను బ్రో మాకు, ఎందుకంటే ఓకే బ్రో, డెఫినెట్లీ బ్రో. ఒక 10 మందికి ఉపయోగపడుతుంది అంటే స్టూడెంట్స్ కి తప్పేం ఉంది. ఓకే ఓకే బ్రో, మీరు చాలా మంచి హార్ట్. అది మీకుండా బ్రో, ఒక యూట్యూబ్ రన్ చేస్తున్నారంటే ఒక 10 మందికి ఉపయోగపడినట్టు. నేను మీ వీడియోస్ చూసే కదా, నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతున్నాను. ఓకే ఓకే బ్రో, ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ టైంని మాకు కేటాయించినందుకు. పర్లే బ్రో, నేను అసలు వచ్చే అదే నేను అక్కడ నుంచి అంటే డ్యూటీ నైట్ డ్యూటీ కదా, దిగేసి వచ్చేసి అక్కడ నుంచి జంక్షన్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది బ్రో. ఇక్కడ శ్రీకాకుళం రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది, మీ ఫోన్ చేయడం కావలేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. లాస్ట్ క్వశ్చన్, బస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా ట్రాన్స్పోర్టేషన్? బస్ బ్రో, అంటే బస్ ప్రొవైడ్ అంటే విత్ లోకల్ పర్సన్స్ కి బస్ ప్రొవైడ్ అవుతుంది బ్రో. మిగతా మంది చాలా మంది వెహికల్స్ తెచ్చుకుంటారు, అంటే ఓన్లీ కెమిస్ట్రీ పర్సన్స్ వాళ్ళకి అవుతుంది బ్రో. అవునా, సరే 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 బ్రో. మీకు ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ మీ బ్రో. మళ్ళీ ఫర్దర్గా ఏమైనా కంపెనీ చేంజ్ అవ్వాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ, ఐ విల్ షేర్ యువర్ ప్రొఫైల్ టు, నాకు చాలా మంది ఇచ్చారు తెలుసు, హెట్రో, అరబిందో, ఎంఎస్ఎన్ అలా. సో ఐ విల్ ట్రై టు షేర్. ఫర్దర్గా డిప్లొమా కట్టాను, డిప్లొమా కడితే దాని నుంచి మీ వీడియోస్ చూస్తే నెక్స్ట్ ఏ కంపెనీ బాగుంటుంది దాని నుంచి చూస్తున్నాను. ఓకే ఓకే, మన ఛానల్ ఫాలో అవ్వండి బ్రో, ఖచ్చితంగా వస్తుంది. ఓకే బ్రో, మీ కంటిన్యూ స్టడీస్ కూడా అలానే కంటిన్యూ చేయండి బ్రో. థ్యాంక్ యూ బ్రో, బాయ్, రైట్ బ్రో. Okay, but thank you, bro.